దళపతిలోని యమునా తటిలో నల్లనయ్య అనే పాట, భారతీయుల్లోని అదిరేరు డ్రెస్సు మీరేస్తే అనే పాట, ఒకే ఒక్కడిలోని ఏరువాక సాగుతుండగా పాట, చూడాలని ఉందిలోని రామ్మా చిలకమ్మ పాట, ప్రేమికుడిలోని ముక్కాలా ముకాబులా పాట. ఈ పాటలు వింటే అందులోని ఫిమేల్ సింగర్ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఆ గాత్రంలోని మాధుర్యం ప్రతి హార్ట్ కి టచ్ అవుతుంది. ఆ పాటలు అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉన్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ సొంతం చేసుకున్నాయి. కానీ ఆ పాటలు పాడిన సింగర్ స్వర్ణలత గారు మాత్రం మన మధ్య లేరు. 37 ఏళ్లకే ఆమె కన్ను మూసిన విషయం చాలా మందికి తెలియదు. తెలుగు చిత్రసీమలో పలువురు గాయకులు తమ పాటలతో శ్రోతల హృదయాల్లో చెరగని చోటు సాధించుకున్నారు. చిత్రసీమలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లకే తమ గాత్రం ద్వారా అభిమానులను సంపాదించుకున్నారు. అందులో సింగర్ స్వర్ణలత గారు ఒకరు. 14 ఏళ్లకే పాటలు పాడడం మొదలుపెట్టిన స్వర్ణలత గారు 22 ఏళ్ల కెరీర్ లో 10,000కు పైగా పాటలు పాడారు. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆమె కన్నుమూసి దాదాపు 15 ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలో సింగర్ స్వర్ణలత గారి గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. సింగర్ స్వర్ణలత గారిని హమ్మింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా, టోన్స్ క్వీన్ అని, తమిళ నైటింగేల్ అని పిలుస్తారు. ఆమె 1973 ఏప్రిల్ 29న కేరళలోని పాలక్కాడ్ జిల్లా చిత్తూరు తాలూకాలోని అతిక్కోడ్ సమీపంలోని కిజక్క ఎప్పర్రా గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు కేసీ చెరుకుట్టి, కళ్యాణి గారు. కేసీ చెరుకుట్టి గారు హార్మోనిస్ట్ కమ్ సింగర్ కాగా, తల్లి కళ్యాణి గారు కూడా సంగీత విద్వాంసురాలే. వారి సంతానంలో 9వ సంతానం స్వర్ణలత గారు. స్వర్ణలత గారు పుట్టాక కొన్నాళ్లకు వీరి కుటుంబం కర్ణాటకలోని షిమోగా జిల్లా భద్రావతి వెళ్ళింది. అక్కడే చదువుకున్నారు స్వర్ణలత గారు. కుటుంబానికి సంగీత నేపథ్యం ఉన్నందున స్వర్ణలత గారికి కూడా ఆ సంగీతం అబ్బింది. చిన్నతనం నుండే పాటలు పాడడం ప్రాక్టీస్ చేసేవారు. దీంతో స్వర్ణలత గారి గాత్రం విన్న స్కూల్ టీచర్ ఆమెకు శిక్షణ ఇప్పిస్తే పెద్ద సింగర్ అవుతుందని చెప్పారట. దీంతో ఆమెకు తల్లిదండ్రులే సొంతంగా సంగీతంలో శిక్షణ ఇచ్చారు. తన పెద్దక్క సరోజ తొలి గురువు అని చెప్పవచ్చు. కొన్నాళ్లకు స్థానికంగా ఉన్న సంగీతం మాస్టర్ల వద్ద కర్ణాటిక్, హిందుస్థానీ సంగీతంలో శిక్షణ పొందారు. పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చేవారు. అప్పటికే కాలేజ్లో సంగీత విభాగంతో పాటు పలు కాంపిటీషన్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. అప్పటికి వారి కుటుంబం చెన్నైకి షిఫ్ట్ అయింది. చెన్నైలో పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చేవారు. ఓ కార్యక్రమంలో ఆమె గాత్రం విన్న ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వర్ణలత గారిని పిలిపించి, నీకు ఇష్టం వచ్చిన ఒక పాట పాడి వినిపించు అన్నారట. అక్కడ ఓ పాట పాడి వినిపించారు స్వర్ణలత గారు. దీంతో ఎంఎస్ విశ్వనాథన్ గారు అక్కడికక్కడే ఓ పాటలో ఛాన్స్ ఇచ్చారు. అలా స్వర్ణలత గారికి 1987లో ఎంఎస్ విశ్వనాథన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో తొలిసారిగా నీతిక్కు తందానే మూవీలో చిన్నం చిరు కీలియే అనే పాట పాడే ఛాన్స్ వచ్చింది. ప్రముఖ సింగర్ కేజే యేసుదాస్ గారితో కలిసి ఈ పాట పాడారు స్వర్ణలత గారు. తొలి పాటకే ప్రత్యేకమైన వాయిస్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పాట పాడేనాటికి ఆమె వయసు 14 ఏళ్లు మాత్రమే. ఆ తరువాత పలు సినిమాల్లో పాడే ఛాన్స్లు వరుసగా వచ్చాయి. డైరెక్టర్ పి వేణు గారి వద్ద కొన్నాళ్ల పాటు సినిమా పాటలు, ఆల్బమ్ పాటలు పాడారు. 1988లో ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో గురు శిష్యన్ సినిమాలో ఉత్తమ పుత్రినాన్ అనే ప్రత్యేక పాటలో ఛాన్స్ వచ్చింది. ఇళయరాజా గారి సినిమాలో ఛాన్స్ రావడం అంటే అప్పట్లో సాధారణ విషయం కాదు. సంగీత నేపథ్యం ఉన్న, ఎంతో ప్రత్యేకమైన గొంతు ఉండడంతో పాటు తనకు అనుగుణంగా పాడే ప్రత్యేకత ఉన్నవారికే ఆయన ఛాన్స్ ఇచ్చేవారు. అలా గురు శిష్యన్ సినిమాతో పాటు దయం గొన్ను సినిమాలోని పాటలు పాడారు. ఇక ఎస్ఏ రాజ్ కుమార్ గారి సారథ్యంలోనూ ఛాన్స్ వచ్చింది. మణిరత్నం గారి క్షత్రియుడు సినిమాలోని మలై యారవు మనతోడు పేసా పాట స్వర్ణలత గారి కెరీర్ లో మైలురాయి అని చెప్పవచ్చు. ఆమె ఏ భాషలో పాటలు పాడినా ఆమె పాడిన తీరు పదాల్లో స్పష్టత చూసి అదే ఆమె మాతృభాష అన్నట్లు పాడేవారు. ఇళయరాజా గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, దేవా గారు, సిర్పి గారు, శంకర్ గణేష్ గారు, ఇలా పలువురు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ల సినిమాలో పాటలు పాడే ఛాన్స్ వచ్చింది. ఇక ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించిన జెంటిల్మెన్ సినిమాలోని ముసలింపట్టి పెన్కుట్టి, ముదినేపల్లి మడ్చెలో పాట పాడిన స్వర్ణలత గారు యువతకు మరింత దగ్గరయ్యారు. రంభా తొలి మూవీ అయిన ఉజ్వన్లోని రా కోజీ అనే పాట పాడారు. కేజే యేసుదాస్ గారి గాత్రంతో సరిపోయే వాయిస్ గా స్వర్ణలత గారు గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఏఆర్ రెహమాన్ తో పాటు మణిశర్మ, రమణ గోగుల, రాజ్ కోటి, వందే మాతరం శ్రీనివాస్ గారు, ఇలా పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించిన పాటలకు తన గాత్రం అందించారు. 1990లో క్షత్రియుడు సినిమా సింగర్ స్వర్ణలత గారి మొదటి తెలుగు సినిమా అని చెప్పవచ్చు. ఇక నిర్ణయం, ధర్మరైలో పలు పాటలు పాడాక పెద్దరికం సినిమాలోని ఇదేలే తరతరాల చరితం పాటను, దళపతిలోని ఉద్దబంతి పూచనలే, యమునా తటిలో నల్లనాయకే అనే పాటలను పాడారు. బొంబాయిలోని కుచ్చి కుచ్చుకున్నమ్మ, రంగీలాలోని హే రామ, సిసింద్రిలోని చిన్ని తండ్రి నిన్ను చూడగా, ప్రేమించుకుందాంరా సినిమాలోని పెళ్లి కళ వచ్చేసిందే బాల, భారతీయుల్లోని అదిరేటి డ్రెస్సు మీరేస్తే అనే పాట,
ప్రేమికుల్లోని ముక్కాల ముకాబులా, చిరంజీవి గారి చూడాలని ఉందిలోని రామ్మ చిల్కమ్మ పాట, ఇలా పలు హిట్ సాంగ్స్ ని పాడారు. 22 ఏళ్ల కెరీర్ లో 10,000కు పైగా పాటలు పాడారు. తమిళంలో సింగర్ స్వర్ణలత గారిని హమ్మింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా, టోన్స్ క్వీన్ గా, తమిళ నైటింగేల్ గా పిలుస్తారు. ఎస్పీ బాలు గారు, కేజే యేసుదాస్ గారు, హరిహరన్ గారు, మనో గారితో పాటు లతా మంగేష్కర్ గారు, శంషాబ్ బేగం గారు పలువురితో కలిసి గాత్రాన్ని పంచుకున్నారు స్వర్ణలత గారు. మెలోడీ, క్లాసికల్, రొమాంటిక్, సెంటిమెంట్, ఇలా అన్ని జానర్లలోని పాటలు పాడిన స్వర్ణలత గారు పలు టీవీ షోస్లోనూ కనిపించారు. 2001లో విజయ్ టీవీ, 2004 జయా టీవీలోని రాగమాలిక కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. పలు సింగిల్ ఎపిసోడ్ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరించారు. స్వర్ణలత గారు తన కెరీర్లో మొత్తం 10కి పైగా అవార్డులను అందుకున్నారు. 1994లో కరుత్తమ్మలోని పోరాలి పొన్నుతాయి పాటకు గాను బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాలోని పోవమ్మ ఉర్కోలం పాటకి, 1994లోని కరుత్తమ్మ సినిమాలోని పోరాలి పొన్నుతాయి పాటకు, 2001లో వచ్చిన అలైపాయుతే సినిమాలోని ఎవనో ఓరువన్ పాటకు బెస్ట్ సింగర్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. సినిమా ఎక్స్ అవార్డులు 5 అందుకోగా 1994లో తమిళనాడు ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మక కలైమామాని అవార్డు కూడా అందుకున్నారు. ఏపీ ప్రభుత్వం స్వర్ణలత గారిని నంది అవార్డుతో సత్కరించింది కూడా. 1996లో హైరామ అనే హిందీ పాటకు ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇవి కాకుండా పలు వేదికలపై సన్మానాలు పొందారు. 2002లో బీబీసీ వరల్డ్ టాప్ 10 మ్యూజిక్ పోల్లో దళపతి సినిమాలోని రక్కమాకాయ తట్టు పాట చోటు దక్కించుకుంది కూడా. అయితే స్వర్ణలత గారి కెరీర్ పీక్స్ లో ఉండగా అస్వస్థకు గురయ్యారు. అదే టైంలో ఆమెకు ఛాన్స్లు కూడా తగ్గాయి. లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా 7 పాటు పాటలకు దూరంగా ఉన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పాటలే పాడారు. ఆ తరువాత మళ్ళీ అస్వస్థకు గురయ్యారు. అలా 2006లో చివరి పాట పాడిన స్వర్ణలత గారు ఆ తరువాత పాటలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. చెన్నైలోని మలర్ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ 2010 సెప్టెంబర్ 12న కన్నుమూశారు. ఈ ఘటన మాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని కూడా షాక్ కి గురిచేసింది. యువతను ఉరుతలూగించే పాటలు పాడిన గాయని చిన్నతనంలోనే మృతి చెందడాన్ని చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆమె చనిపోయిన నేపథ్యంలో తాము మంచి సహచరిని కోల్పోయామని పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు ప్రకటించారు. ఆమె తల్లిదండ్రులను కోల్పోయిన కొన్నాళ్లకే ఆమె కూడా చనిపోవడం మరింత బాధాకరమని చెప్పవచ్చు. మరికొన్ని విషయాలకు వస్తే, ఇళయరాజా గారి సారథ్యంలో దాదాపు 200కు పైగా పాటలు పాడారు స్వర్ణలత గారు. పలు ప్రయోగాత్మక పాటలు కూడా పాడారు. 1993 నుండి ఏఆర్ రెహమాన్ గారి సినిమాల్లో పాటలు పాడడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ గారి సినిమాలో స్వర్ణలత గారు కనీసం ఒక్క పాట అయినా పాడడం సెంటిమెంట్ గా వచ్చేది. ఇక 1994లో వచ్చిన కరుత్తమ్మ సినిమాలోని పోరాలి పొన్నుతాయి పాటకు స్వర్ణలత గారికి నేషనల్ అవార్డు వచ్చింది. ఏఆర్ రెహమాన్ కెరీర్ లో ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పాటకు నేషనల్ అవార్డు రావడం అదే తొలిసారి కూడా. ఇక ఆమె సినిమాల్లో పాటలు పాడడం తప్ప ఇండస్ట్రీకి సంబంధించిన వారితో పెద్దగా కలిసేవారు కాదు. తన పని తాను చేసుకుపోయే వ్యక్తిగా ఉండేవారు. ఇక 2003లో క్యాన్సర్ ను ఎదుర్కొంటున్న పిల్లలకు సహాయం అందించేందుకు యూనిటీ ఆఫ్ లైట్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఏఆర్ రెహమాన్ గారి సంగీత విభాగంలో స్వర్ణలత గారు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లల సహాయార్థం ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన బాధ్యత అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. మొత్తం మీద తన సుస్వరంతో శ్రోతలను ఆకట్టుకునేలా ఎన్నో మధుర స్వరాలను అందించిన స్వర్ణలత గారు చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని చెప్పవచ్చు. ఇవి స్వర్ణలత గారికి సంబంధించిన అంశాలు.